మగ్గం వర్క్లో ఇప్పుడు చూపించబోయే కుట్టు థ్రెడ్ లోడింగ్. దానికోసం ముందుగా ఇలా స్ప్రింగ్ కుట్టుకోవాలి. ఈ స్ప్రింగ్ కుడితేనే థ్రెడ్ లోడింగ్ వేయడానికి వస్తుంది, లేదంటే థ్రెడ్ లోడింగ్ వేయడానికి రాదు. ఈ స్ప్రింగ్ కుట్టుకోవాలి, ఒక వరుస అయినా లేదా రెండు వరుసలైనా స్ప్రింగ్ కుట్టుకొని అప్పుడు జరీ దారంతో ఇలా క్రాస్గా థ్రెడ్ వేసుకోవాలి. ఇలా క్రాస్గా మీద షార్ట్ వేసి మళ్ళీ కిందికి ఇలా క్రాస్గా తీసి కింద షార్ట్ వేసి మళ్ళీ మీదికి ఇలా షార్ట్ వేసుకోవాలి. ఇలా క్రాస్గా వేస్తేనే థ్రెడ్ లోడింగ్ నీట్గా ఉంటుంది, స్ట్రెయిట్గా ఎప్పుడు వేయకూడదు. చాలా క్రాస్గా వేయాలి, కొంచెం స్ట్రెయిట్గా వేసి ఇలా క్రాస్గా వేసినట్టు వేయాలి. ఇలా అడ్డంలో వేస్తే నీట్గా రాదు, క్రాస్గానే వేయాలి. ఇలా క్రాస్గా వేసుకుంటూ కింది వరకు ఇలా వేసుకోవాలి. ఇలా యూ షేప్ అంటే మన నెక్కి యూ షేప్లోనే ఉంటుంది కదా, అందుకనే ఇలా యూ షేప్గా చూపిస్తున్నాను. యూ షేప్ దగ్గర ఇలా తిప్పేటప్పుడు చాలామందికి రాదన్నమాట నీట్గా. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇలా తిప్పినప్పుడు కూడా క్రాస్గానే వేయాలి. క్రాస్గా వేస్తేనే కుట్టు నీట్గా వస్తుంది, అది పర్ఫెక్ట్గా వస్తుంది. స్ట్రెయిట్గా అస్సలు వేయకూడదు అడ్డంలో, ఎంత వీలైతే అంత క్రాస్గా వేసుకోవాలి. చూడండి, నేను వేసినట్టుగా క్రాస్గా వేస్తే అప్పుడు నీట్గా అనిపిస్తుంది, కుట్టు ఈజీగా వస్తుంది. వెనకాల బ్యాక్ నెక్కి లోడింగ్ తర్వాతనే డిజైన్ ఏదన్నా ఉంటుంది, అందుకే లోడింగ్ పర్ఫెక్ట్గా రావాలి. చూడండి, ఇలా పర్ఫెక్ట్గా నీట్గా రావాలి లోడింగ్. మీరు అడ్డంలో ఇలా స్ట్రెయిట్ స్ట్రెయిట్గా వేస్తే ఇంత నీట్గా అనిపించదు కాబట్టి క్రాస్గానే వేయాలి, ఇలా నీట్గా వస్తుంది.